ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం ఊపందుకొంది. మండలంలోని బోదిరెడ్డిపల్లి గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ పథకాల గురించి ఇంటింట ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్దిల్ లక్ష్మారెడ్డితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, నాయకులు లింగం గౌడ్, పోచయ్య, చెన్నిబాబు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ కుటీల 1250 50 ఉన్నది 500 కి ఇచ్చారు ఈ ఆడోలంత బస్సుకి పెరుగుదల పల్లెలను గత పాలకులు అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు ఇస్తామని అభివృద్ధిలో చేస్తామని గద్దెనెక్కిన వారి యొక్క వైఫల్యాలను ఎండగడుతూ వారు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు అనేది ఈ మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహేందర్ రెడ్డి వస్తున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గుర్తు చేతి గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఆయనను ఇదివరకు గతంలో 3 సార్లు ఓడిపోయిండు పాపం మహేందర్ రెడ్డి అనే విధంగా ఆయనను గెలిపించాలని యావత్తు తెలంగాణ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు అభ్యర్థన చేసుకుంటూ ఆ దిశలోపల మా గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని హామీస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ ఇక్కడికి వచ్చిన మరి రామలక్ష్మల పల్లెకు సంబంధించిన ప్రజలందరికీ మరొకసారి మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు రైతులకు ప్రజలందరికీ కూడా మరి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ నిధులన్నీ ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళే తరలించుకపోతున్నారు. మరి ప్రత్యేక తెలంగాణ కావాలి. అలా ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలు కూడా అందించే కార్యక్రమం తీసుకుంటూ ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు అందిస్తుంది. అదేవిధంగా ఇలా రైతాంగం ఎక్కడో రైతే రాజు అనేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది. ఎక్కడో ఏసీలలో ఉండేటువంటి వ్యక్తులు ఇలా అన్నం తింటారంటే రైతాంగం కష్టపడితేనే ఇలా అన్నం తింటారు. మరి వారికి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తూ మరి వడ్లను 2500 రూపాయలకు కొంటూ ఏక మొత్తంలో ఒక్కసారి రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ టీఆర్ఎస్ లాగా నెల 4 బాళ్ళు లేకుండా 5 ఏళ్లకు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. ఒక్కసారి ఏక మొత్తంలో వచ్చిన ప్రభుత్వం వచ్చాక 2 నెలలకి మరి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే ఆ రైతు ఆ డబ్బులు తీసుకుపోయి ఇలా బోరేసుకునే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ప్రతి వ్యక్తికి కూడా లాభం చేకూర్చే విధానం తీసుకుంటూ మరి ఇలా యువత కూడా ఇలా ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు రోడ్ల పైన తిరుగుతూ తాగుతూ పాపం హత్యలకు గురవుతారు, దాదాపుగా యాక్సిడెంట్లు అవుతారు, చనిపోతున్నారు. తల్లిదండ్రుల గోస తప్పకుండా ఈ ప్రభుత్వం తలుగుతుంది. ఎందుకంటే పని లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా కల్పించని దద్దమ్మ కేసీఆర్ గారు అని చెప్పి మేము చెప్తున్నాం. ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అదేవిధంగా ఈ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా జీవనభృతి 4000 రూపాయలు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తూ మరి వచ్చే ఎన్నికల్లో ఈ సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ కు బుద్ధి చెప్పాలి. ఆయన ఎప్పుడైనా వస్తాడా కనబడతాడా అంటే మొత్తం పోలీసు బందోబస్తు వల్ల వచ్చి ఒక్క కనీసం మాకు సమస్య ఉందని చెప్తే కూడా తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నెట్టేయడం, పోలీసు వలయాల్లో కేసీఆర్ కేటీఆర్ గారు పర్యటిస్తారు. మరి ఇక్కడ ఎలక్షన్లోకి వచ్చినప్పుడేమో దండం పెట్టుకుంటూ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండు. మేము ఒకటే చెప్తున్నాం, ఈసారి దయచేసి మిత్రులారా ప్రజలారా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చి పట్టం కట్టి ఇందులో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అందరూ పొందాలని చెప్పి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గారి నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గారి నాయకత్వంలో గడప గడప కార్యక్రమానికి ఈ మండలిలో ఒక నెల కిందనే కార్యక్రమం మొదలుపెట్టాము. ఇవాళ ఈ రోజు